ఏ ప్రార్థన అయితే కన్నీటితో మిళితమవుతుందో ఆ ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు కదిలించబడతాడు. చూడండి తల్లిదండ్రులే, పిల్లలు ఏడుస్తూ ఉంటే తల్లడిల్లిపోతూ ఉంటాం, పిల్లలు కన్నీరు కారుస్తుంటే తల్లిదండ్రులుగా మన హృదయం ద్రవించిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా పిల్లలు కన్నీరు కార్చేయమని అడిగితే మన దగ్గర లేకపోయినా, మన దగ్గర ఒకవేళ సామర్థ్యం లేకపోయినా, కొనడానికి డబ్బులు లేకపోయినా, పిల్లలు పేచి పెడుతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, ఏదో ఒక రకంగా వారికి ఇచ్చి వారి కన్నీరు ఆపాలని ప్రయత్నం చేస్తాం. చెడ్డవారైన తల్లిదండ్రులే పిల్లలు కన్నీరు కారుస్తుంటే వారిని ఏదో ఒక విధంగా ఆదరించాలని, ఆనందపరచాలని మనం ఆరాటపడుతూ ఉంటామే, పరలోకపు తండ్రి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే ఆయన హృదయం ద్రవించదా? ఆయన కదిలించబడడా? ఖచ్చితంగా కదిలించబడతారు. కొంతమంది అంటారు నా హృదయం ఒక బండలాంటి హృదయం, రాతి హృదయం అండి, నాకంత త్వరగా కన్నీరు రాదు అని. స్త్రీలు కొన్ని కొన్నిసార్లు వ్యర్థమైన వాటి కొరకు ఏడుస్తూ ఉంటారు. భర్త పట్టు చీర కొనలేదనో, ఎవరి ముందో భర్త తిట్టాడనో, లేకపోతే ఎవరో చూసి నవ్వారనో, ఇలా రకరకాల వ్యర్థమైన కారణాల కొరకు ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చావా? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు క్రైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? పురుషులైతే మాక్సిమం చాలామంది పురుషులు ఎవరు ఏడవరు యూజువల్గా. కానీ ఒక దైవజనుడు ఒక పుస్తకాన్ని రాశాడు, ఏమనంటే రియల్ మెన్ క్రై అని రాశాడు. నిజమైన పురుషుడు ఏడుస్తాడంట, ఎందుకంటే పురుషులు కూడా మనుషులే కదా, వాళ్ళేమి రాళ్ళు కాదు. ప్రతి ఒక్కరికి ఉంటాయి భావాలు, భావోద్వేగాలు, ప్రేమలు, ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడు కన్నీరు కార్చావు? వెన్ వాజ్ ద లాస్ట్ టైం యు వెప్ట్ అండ్ ప్రేడ్ విత్ టీయర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? కన్నీరు కారుస్తూ విత్తేవారంట ఆనందంతో పంటకొస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కన్నీరు విడుస్తూ విత్తనాలు విత్తేవాడు, కన్నీరు విడుస్తూ ఒకవేళ ప్రార్థన అనే విత్తనాలను వేస్తున్నావేమో, కొంతకాలం వేచి చూడమ్మా, నీ కన్నీటి ప్రార్థనకు గొప్ప ప్రతిఫలం దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే యోనా గ్రంథంలో నినివే ప్రజలు దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ వారి పాపము బహు భయంకరమైనదిగా తయారైపోయిన పరిస్థితిలో దేవుడు యోనాను పిలుస్తాడు. తన ప్రవక్త అయిన యోనాను పంపించి, నినివే ప్రజల మీదకి నా దుర్గతి రాబోతుంది, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను, వెళ్ళి ప్రకటించు అని చెప్పినప్పుడు యోనా ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే, ఈ బ్యాడ్ న్యూస్ నేను వెళ్ళి చెప్తే మీరందరూ చనిపోతారు. బ్యాడ్ న్యూస్ చెప్పడం మనకి ఎవరికి ఇష్టం ఉండదు, గుడ్ న్యూస్ చెప్పడం ఇష్టం. మీ ఇంట్లో మరి పలానా బేబీ పుట్టారండి, లేకపోతే పలానా ప్రమోషన్ వచ్చిందండి, లేకపోతే పలానా మీకు ప్రాఫిట్ వచ్చిందండి, ఇలాంటి మంచి పనులు చెప్పాలంటే, మంచి వార్తలు చెప్పాలంటే చాలా సంతోషం. మీకు పలానా వ్యాధి అంటండి, మీరు కొన్ని రోజుల్లో చనిపోతారంటండి, లేకపోతే దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అంట, దేవుడు మిమ్మల్ని నాశనం చేయబోతున్నాడు అంట, అంటే ముందు మనం నాశనం అయిపోతాం, మనల్ని బ్రతకనివ్వరు కదండి. వీ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ద బ్యాడ్ న్యూస్. సో యోనా కూడా అదే పరిస్థితిలో దేవుడు తనకిచ్చిన మిషన్, దేవుడు తనకి ఇచ్చిన బాధ్యతను ప్రక్కన పెట్టేశాడు. మనుషులు ఏమనుకుంటారో, మనుషులు నన్ను ఎలాగా రిసీవ్ చేసుకుంటారో, వారి యొక్క ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, పర్యవసానాలు ఎలా ఉంటాయని భయపడిపోయి నినివేకు వెళ్లాల్సింది బదులు తర్షీషుకు వెళ్ళే ఓడనెక్కి పడుకున్నాడు. ఆ తర్వాత జరిగిన చరిత్ర మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఒక తిమింగలం యోనాను మృంగివేయడం, ఒక పెద్ద చేప. ఆ తర్వాత యోనాను కక్కిన తరువాత యోనా నినివే ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ప్రకటించినప్పుడు, దేవుని మాటలు వారికి అందించినప్పుడు అక్కడ ప్రజల యొక్క స్పందన మనం చూసినట్లయితే, యోనా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయంలో యోనా యొక్క జీవితంలో తాను దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుందని, దేవుడు వారిని శిక్షించబోతున్నాడు అనే మాటలు చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారో ఒకసారి చూద్దాం. అంతటి యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియచేయు సమాచారము దానికి ప్రకటన చేయము. ఈసారి బుద్ధిగా విన్నాడు మాట, ఎందుకంటే మొదటిసారి అతి తెలివి ఉపయోగించి స్వంత ఆలోచనలు, స్వంత నిర్ణయాలు తీసుకొని దెబ్బతిన్నాడు కదా. చేప కడుపులో 3 రోజులు ఉన్న తర్వాత బుద్ధి బాగా వచ్చింది. ఇప్పుడు దేవను చెప్పింది, కష్టమైనా నష్టమైనా వెళ్తాను అనుకున్నాడు, మనసు సిద్ధపరచుకున్నాడు, నడుం కట్టుకున్నాడు, ప్రయాణమై వెళ్ళాడు. ఆ తర్వాత చూడండి 3వ వచనం, కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, యోనా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి.
యోనా అనుకున్నాడు నన్ను రాళ్ళు చంపేస్తారేమో. హూ ఆర్ యూ టు బ్రింగ్ దిస్ బ్యాడ్ న్యూస్ టు అస్? నువ్వెవరయ్యా మాకు ఈ దుర్వార్త తీసుకురావడానికి? నువ్వెవరు దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడని చెప్పడానికి అని తిరగబడతాడు అనుకున్నాడు. కానీ అక్కడ ఆపోజిట్ జరిగింది. ఆ ప్రజలు ఎలా స్పందించారంటే 5వ వచనం, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి. దే స్టార్టెడ్ రిపెంటింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ప్రారంభించారు. 2 కార్యాలు అక్కడ జరిగాయండి. మొదటిది దేవుని యందు విశ్వాసం ఉంచారు, 2వది ఉపవాస దినము చాటించారు.